ఇప్పుడు మనం మాట్లాడుతున్నది మార్కెట్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీస్. తర్వాత ఈ ప్రాపర్టీస్ మీద ఎంత కోర్ట్ ఫీజు కట్టాలి అనే విషయం మీద మనం డిస్కస్ చేస్తున్నాము. ఎక్కువగా సాధారణంగా రాష్ట్రాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని కోర్టుల్లో ఎక్కువగా ఫైల్ అయ్యేవి డిక్లరేషన్ సూట్స్, సూట్స్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్. దాంట్లో మూవబుల్ ప్రాపర్టీస్ మీద డిక్లరేషన్ అడుగుతారు, ఇమూవబుల్ ప్రాపర్టీస్ మీద కూడా డిక్లరేషన్ అడుగుతారు. మూవబుల్ ప్రాపర్టీస్ మీద డిక్లరేషన్ ఎలాగుంటుందంటే, ఒక జరిగిన కేసు ఇది, నల్గొండలో ఒక పాడుబడిన బిల్డింగ్ తవ్వుతుంటే వీళ్ళకి బంగారం ఒక బిందె, లంకె బిందెలు దొరికినాయి. ఆ లంకె బిందెల విషయంలో ఒక ఎస్ఐ ఇద్దరు వ్యక్తుల్ని అక్కడికక్కడే కాల్చి చంపేసి ఆ బంగారం తీసుకొని పోవడం కూడా జరిగిపోయింది. కాకపోతే మీకు ఉదాహరణ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఆ లంకె బిందెలు దొరికిన తర్వాత ఈ లంకె బిందెలు ఆ ఇంటి ఓనర్వా, లేకపోతే ఆ ఇంట్లో అద్దెకున్న వాడిదా, లేకపోతే ఆ ఇల్లు కొనుక్కున్న వాడిదా అని ఒక ఇష్యూ బయలుదేరుతుంది. ఇంటి ఓనర్ ఏమంటాడంటే, మా ఇల్లే కాబట్టి ఈ బిందెలు మాకే రావాలి అంటాడు. కానీ కొనుక్కున్నవాడు ఏమంటాడంటే, ఆల్రెడీ అమ్మేశావు, లంక ఇల్లు మొత్తం అమ్మేశావు కాబట్టి ఇల్లు ప్లస్ ఇంట్లో ఉన్నటువంటి చెట్లు, భూమిలో ఉన్నటువంటి ఏ ప్రాపర్టీ అయినా, ఉదాహరణ ఈ బంగారం కూడా నాదే అంటాడు ఆయన. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు ఒక టైటిల్ సూట్ ఫైల్ చేసుకుంటారు. ఆ ఇంటి ఓనరు కోర్టులో టైటిల్ సూట్ ఫైల్ చేస్తాడు. ఫైల్ చేసి డిక్లరేషన్ అడుగుతాడు. ఈ లంకె బిందె నాది అని ప్రకటించమంటాడు. నాది అని ప్రకటించినప్పుడు కోర్టు ఫీజు ఎంత కట్టాలి అనే ప్రశ్న బయలుదేరుతుంది. అయితే అందులో ఇంకొక ప్రాబ్లం వస్తుంది. లంకె బిందె సీల్డ్, మూసివేసిన కండిషన్లో ఉంటుంది. పోలీసు వాళ్ళేమో ఆర్డర్ ఇస్తారు, ఈ బిందెని ఓపెన్ చేయొద్దు అని. కానీ సూట్ ఫైల్ చేయాలి, ఈ బిందె నాది అని ప్రకటించమని. అప్పుడు కోర్టు ఫీజు ఎంత కట్టాలి అనేది ఇష్యూ అనమాట. అన్నప్పుడు కోర్టు ఏమంటుందంటే, ఈ బిందెలో ఉన్నటువంటి బరువు మొత్తం బంగారమే, మొత్తం బంగారమే కాబట్టి మొత్తం ఆ బంగారానికి ఈ రోజున మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఎంత వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ మీద మీరు కోర్టు ఫీజు కట్టేయాలి. అప్పుడు పేపర్లు తీస్తారు, న్యూస్ పేపర్లలో బులియన్ రేట్స్ అని ఉంటాయి. ఈ రోజున బంగారం ధరలు 24 క్యారెట్లు అయితే ఎంత ఉంది, 22 క్యారెట్లు అయితే ఎంత ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే, 24 క్యారెట్ల వాల్యూ తీసుకోమంటాడు జడ్జి. 24 క్యారెట్ల ప్రకారంగా ఆ బిందెలో 15 కిలోలు ఉంటే బరువు, 15 కిలోల మీద నువ్వు కోర్టు ఫీజు కట్టాలి. కడితేనే నీ సూట్ నంబర్ అవుతుంది, లేకపోతే నంబర్ కాదు. సపోజ్ అంత ఫీజు నేను కట్టలేను, నా దగ్గర డబ్బులు లేవు అంటే నువ్వు సపరేట్గా ఒక పిటిషన్ పెట్టుకోవాలి. సపరేట్గా జడ్జి గారికి ఒక పిటిషన్ పెట్టుకొని నువ్వు పర్మిషన్ తీసుకోవాలి. సార్, నేను ఆ బిందెల మీద దాంట్లో సగం కోర్టు ఫీజే కడతాను, మళ్ళీ కేసు గెలిచిన తర్వాత ఎంతైతే మిగులుతుందో ఆ మిగిలిన దానికి నేను డబ్బులు కడతాను, నాకు పర్మిషన్ ఇవ్వండి, నా దగ్గర ఇప్పుడు అంత డబ్బులు లేవు అంటాడు. సరే, అది జడ్జి గారి డిస్క్రిప్షన్. జడ్జి గారు చెప్పినట్టుగా నువ్వు కోర్టు ఫీజు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, మూవబుల్ ప్రాపర్టీస్ మీద, మూవబుల్ ప్రాపర్టీస్ అంటే మోటార్ సైకిల్స్, స్కూటర్లు, సోఫా సెట్లు, ఏసీలు, తర్వాత పెద్ద పెద్ద ఇంట్లో కదిలే వస్తువులు, ఇవన్నీ మూవబుల్. వీటి మీద అయితేనేమో వాటి ధర ప్రకారంగా నువ్వు ఆ ధర మీద టోటల్ కోర్టు ఫీజు కట్టేసేయాలి. నీకు అందులో కన్సెషన్ ఉండదు, మొత్తం ఫీజు కట్టేసేయాల్సిందే మూవబుల్స్ అయితే. కానీ ఇదే ఇమూవబుల్ ప్రాపర్టీస్కి వస్తే మాత్రం మీరు టైటిల్ అడగదలుచుకుంటే, టైటిల్ అడిగి నాకు పొసెషన్ కూడా కావాలి అని అంటే మీరు బిల్డింగ్ వాల్యూలో 3/4 తీసుకోవాల్సి వస్తుంది. బిల్డింగ్ వాల్యూ ఎట్లా దొరుకుతుంది అంటే, మీరు ఈ సేవనో మీ సేవకు వెళ్ళి మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ అడిగితే వాళ్ళు మీ ఫలానా ఇంటి నెంబర్ మీద కానీ ఫలానా సర్వే నెంబర్ మీద కానీ వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తారు ఎంత ఉంది అని. ఓపెన్ ప్లాట్కి సపరేట్ రేటు పెడతారు, కట్టిన కట్టడాలకి సపరేట్గా ఉంటాయి. కట్టిన కట్టడాల మీద నీకు రేటు కావాలంటే, కట్టిన కట్టడాల మీద మీకు రేటు కావాలంటే మా స్ట్రక్చరల్ ఇంజనీర్ అని ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు. ఆ ఎక్స్పర్ట్ గారిని పిలిపించుకొని మీ భవనం చూపించి, ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన వాల్యూ చేస్తాడు. మీ భవనము కట్టడాలంతా కూడా మార్కెట్లో ఇంతకి వాల్యూ చేస్తాయి అని చెప్తాడు. అప్పుడు ఏం చేయాలంటే మనం ఓపెన్ ప్లేస్కి ఎంత వాల్యూ ఉందో దానికి ఈ కట్టడాలకు ఉన్న వాల్యూని యాడ్ చేసి మొత్తం టోటల్ చేసి దాంట్లో నువ్వు 3/4 3/4 వంతు అమౌంట్ని రాబట్టి 3/4 వంతు వచ్చిన తర్వాత దాని మీద నువ్వు కోర్టు ఫీజు కట్టాల్సి వస్తుంది. దీంట్లో అనేక రకాలు ఉన్నాయి. సెక్షన్ 24 ఏపీ కోర్ట్ ఫీస్ ఆర్ తెలంగాణ స్టేట్ కోర్ట్ ఫీస్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్ట్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో సెక్షన్ 24 అని సెక్షన్లో డిక్లరేషన్ సూట్ల గురించి క్రిస్టల్ క్లియర్గా వర్ణన చేశారు. మీరు ఈ బుక్ మీరు లా బుక్స్లో దొరుకుతుంది. మీరు లా బుక్స్కి వెళ్ళి ఈ బుక్ కొనుక్కోవచ్చు. ఇది లేటెస్ట్ అమెండ్మెంట్స్తో సహా వచ్చింది కాబట్టి మీరు వెళితే కనుక ఈ బుక్ అమ్ముతారు. 200-300 ఉంటుంది. ఈ బుక్ తెచ్చుకోండి. తెచ్చుకుంటే మీ అడ్వకేట్ గారు మీరు ఇచ్చిన కోర్టు ఫీజు కట్టాడా లేదా, కట్టాల్సిన దానికంటే ఎక్కువ కట్టాడా, కోర్టు ఫీజు చెప్పి ఏమైనా కొట్టేసాడా డబ్బులు, ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఈ బుక్ అన్నమాట. ఈ బుక్ ప్లస్ మన అడ్వకేట్స్ డైరీ దగ్గర తీసుకురా, జల్దీ తీసుకురా. తర్వాత ఈ అడ్వకేట్స్ దగ్గర ఒక డైరీ ఉంటుంది. ఆ డైరీలో ఇందాక చెప్పినటువంటి బిల్డింగ్ విషయానికి వస్తే లేదా లంక బిందెల విషయానికి వస్తే, లంక బిందెల మొత్తం 1,50,00,000 తేలింది మొత్తం ధర. ఆ 1,50,00,000 మీద ఎంత కోర్టు ఫీజు కట్టాలి అంటే ఈ ఈ కోర్టు పర్పస్ కోసం ఏం చేశారంటే వాళ్ళు ఒక డైరీ ప్రింట్ చేశారు. ఆ అడ్వకేట్స్ డైరీలో, ఇది అడ్వకేట్స్ డైరీ, ఇది ఈ ఇయర్ది లేటెస్ట్ 2022 లాయర్స్ డైరీ 2022 అని ఉంటుంది. ఇది కూడా మీకు లా బుక్స్లో దొరుకుతుంది. హైకోర్టు ఎదురుకుండా పబ్లిషర్స్ ఉన్నారు, లా పబ్లిషర్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి, లాయర్స్ డైరీ 2022 చూసారా. ఈ డైరీలో మీకు సంబంధించిన ఈ వాల్యుయేషన్కి సంబంధించిన టేబుల్ ఇచ్చారు. టేబుల్ చూపెడతాను. చూపెట్టమ్మా, కెమెరా చూపెట్ట. అయిందా? ఇదేంది కదా లాస్ట్ పేజ్. ఇది ఓకేనా. లాస్ట్ వచ్చి 2,90,000 నుంచి 3,00,000 దాకా అని పెట్టి 5,426 రూపాయలని పెట్టారు. ఇంకా దీని తర్వాత ఇంతకంటే 3,00,000 కంటే ఎక్కువగా ఉంటే కనుక పరిస్థితి ఏమన్నాడంటే ప్రతి 10,000 రూపాయలకి 100 రూపాయలు అన్నాడు. ప్రతి 10,000 రూపాయలకి 100 రూపాయలు ఆ చొప్పున క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లంక బిందెలు 1,50,00,000 వచ్చింది. 1,50,00,000 ఫస్ట్ 3,00,000 తీసేయండి. ఫస్ట్ 3,00,000కి 5,426 రూపాయలు కట్టేయాలి. కట్టేస్తే ఇంకా మిగిలింది ఎంత అంటే ఇవి 97,00,000 ప్లస్ అదొక 50,00,000 అంటే 97,00,000కి 3 lakhs కలిపితే 1,00,000 అవుతుంది. 1,00,000కి మళ్ళీ బ్యాలెన్స్ ఉన్నది 47. సో 1,47,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. 1,47,000 ప్లస్ ఇందాక చెప్పిన 5,426 మొత్తం మీరు కట్టాల్సిన కోర్టు ఫీజు. ఇది ఈ లంక బిందెల కేసుకి. ఇందాక చెప్పిన బిల్డింగ్కి అది కూడా సపోజ్ 1,00,00,000 బిల్డింగ్ వాల్యూ వచ్చేసింది. అందులో 60,00,000 ల్యాండ్కి, 40,00,000 బిల్డింగ్కి అని సర్టిఫికేట్ ఇచ్చారు. సో మొత్తం 1,00,00,000. మొత్తం 1,00,00,000కి ఫస్ట్ 3,00,000కి 5,426 రూపాయలు, మిగిలిన 97,97,000 రూపాయలు అంటే దగ్గర దగ్గర ఓన్లీ 1% వచ్చేస్తుంది. ప్రతి 10,000కి 1,000 రూపాయలు అంటే 1%. సో 1% అంటే డైరెక్ట్గా 97,00,000కి 97,000. ఈ 97,000 ప్లస్ 5,426 1,426 రూపాయలు కోర్టు ఫీజు కట్టేయాలి. అయితే దీంట్లో రకరకాలు ఉన్నాయి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి మీరు టైటిల్ అడిగి టైటిల్తో పాటు పొసెషన్ కూడా అడుగుతుంటే నేను చెప్పిన ఈ రేట్ అన్నమాట. కానీ అసలు మార్కెట్ వాల్యూ తేవడానికే వీలు లేకుండా ఉంది. ఉదాహరణ చెప్తా, షేర్లు ఉన్నాయి. షేర్లు నువ్వు అడుగుతున్నావు, ఈ బ్యాంకులో ఉన్నటువంటి ఫలానా డిమార్ట్ అకౌంట్లో ఉన్నటువంటి ఒక 50,000 షేర్లు నావే సార్, అవి మా తమ్ముడు కావు నావి అని ప్రకటించండి. ఇది కూడా టైటిలే. టైటిల్ సూట్ ఫైల్ చేస్తారు. అలాంటప్పుడు కోర్టు ఫీజు కట్టాలంటే ఈరోజు మార్కెట్లో షేర్ విలువ ఎంత ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కంపెనీ ఉంది, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, అది లిస్టింగ్ కంపెనీ. అది దా కంపెనీ పేరు పేపర్లో పడుతుంది, దానికి ఈ రోజున ఇంత షేర్ ఉంది అంటే ఒక 100 షేర్లు ₹1,000 అని ఆడు పేపర్లో రాస్తాడు. అంటే షేర్ విలువ ఎంతైంది? ₹100. ఒక షేర్కి వంద రూపాయలు అయితే ఎన్ని షేర్లు ఉన్నాయి నీవి? 50,000 షేర్లు ఉన్నాయి. సో 50,000 షేర్లకి 100 దీంతో మల్టిప్లై చేస్తే, నేను ఇప్పుడు మీడియా ముందు క్యాలిక్యులేట్ చేయడం కానీ, ఓ ₹5,00,000 వస్తాయనుకుంటున్నా. ఈ 5,00,000 కూడా షేర్ విలువ. 5,00,000 మీద నువ్వు కోర్టు ఫీజు కట్టేయాలి డైరెక్ట్. ఇంకా దాంట్లో కన్సెషన్ ఉండదు, 3/4, 1/4 ఉండదు. 5,00,000 వస్తే 5,00,000 కట్టేసేయాలి. కొన్ని కొన్ని విషయాల్లో రచనలు ఉంటాయి. రచనలు, ఒక రచయిత రాసింది, బుక్ రాసింది, రాసేసి దానికి ఒక పేరు పెట్టుకుందామే. ఆ బుక్ మీద 1000 కాపీలు ప్రింట్ చేసుకుంది. ఈ లోపల ఆ బుక్ మొత్తాన్ని ఇంకోటెవడో వచ్చి నా బుక్ అని చెప్పి వాడు పేరు మార్చేసి స్వాతి పబ్లికేషన్స్కి పంపించేశాడు. స్వాతి వాళ్ళు దాన్ని ప్రింట్ కూడా చేశారు, సీరియల్ కూడా వస్తుంది. అప్పుడు ఈమె కోర్టులో వేసిన దావాకి కోర్టు ఫీజు ఎట్లా కట్టారు, దేని ప్రాతిపదిక మీద కట్టారంటే, ఈమెం చెప్పింది నేను 1000 బుక్కులు పబ్లిష్ చేశాను అంది. 1000 బుక్కులు పబ్లిష్ చేశాను అన్నది, కానీ బుక్కులో ధర రాయలేమే, 100, 200 రాయలేదు. అలాంటప్పుడు దీని రేట్ ఎట్లా కనుక్కోవాలి అంటే, మామూలుగా ఆ ప్రింట్ అవ్వడానికి ఎంత ఖర్చు అయిందో అడిగారు. సో మొత్తం ప్రింట్కి ఎంత ఖర్చు అయిందో ఖర్చు చెప్పారు. దాని మీద 25% యాడ్ చేసి అంత మీద కోర్టు ఫీజు కట్టేమన్నారు, కట్టేసింది ఆమె. ఇలాగ రకరకాల కోర్టు ఫీజులు ఉంటాయి. కొన్ని విషయాల్లో నీకు వాల్యూ తెలీదు, తెలియనప్పుడు నోషనల్ వాల్యూ కట్టాలి. అప్పుడు జడ్జి డిస్క్రిషన్ మీద నువ్వు ఈ కేసు నంబర్ అవ్వాలంటే 3,00,000కి వాల్యూ చేయి, 5,00,000కి వాల్యూ చేయి, 10,00,000కి వాల్యూ చేయి అని ఆయనే వాల్యుయేషన్ చెప్తాడు. ఆ వాల్యుయేషన్ మీద మీరు కోర్టు ఫీజు కట్టాలి. ఈ 24వ సెక్షను, 25వ సెక్షను, 26వ సెక్షను. 26వ సెక్షన్లో ఏమంటాడంటే, నీకు ఇంజంక్షన్ కావాలంటే ₹10,000 మీద నోషనల్ వాల్యూ కట్టి రాసుకొని దాని మీద ₹786 కట్టేసేయి అంటాడు. కానీ ఈ రోజుల్లో నోషనల్ వాల్యూ 10,000 ఎవరు యాక్సెప్ట్ చేయట్లే. ప్రతి సూట్లో కూడా, ఇంజంక్షన్ సూట్లో దాన్ని 3,00,000కైనా వాల్యూ చేస్తున్నారు, 5,00,000కైనా వాల్యూ చేస్తున్నారు. కోర్టు ఎలా వాల్యూ చేస్తే ఆ వాల్యూ ప్రకారంగా నువ్వు కోర్టు ఫీజు కట్టాల్సి వస్తుంది. పోతే పార్టీషన్ దావాలు ఉన్నాయి. పార్టీషన్ దావాలో పార్టీషన్ అడుగుతారు. ఈ భాగం భూమిని 5 మధ్యలో భాగించి మాకు నా వాటా నాకు ఏమని అడుగుతారు. అదే నువ్వు పొజిషన్లో ఉన్నట్లయితే ఆ ల్యాండ్ మీద నువ్వు దావా వేసిన దానికి ₹200 కోర్టు ఫీజు కడితే చాలు. నువ్వు కనుక ప్రాపర్టీలో లేకుండా బయట ఉండి నాకు పార్టీషన్లో భాగాలు కావాలంటే మాత్రం ఇందాక చెప్పినట్టుగా వాల్యుయేషన్ మీద నువ్వు కోర్టు ఫీజు కట్టాల్సి వస్తుంది. ఆ ప్లాట్ మీద ప్లాట్ వాల్యుయేషన్ ఎంతది మార్కెట్లో, మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ తీసుకొని దాని మీద నువ్వు 3/4 వాల్యూ ఎంత ఉందో కనుక్కొని దాని మీద నువ్వు కోర్టు ఫీజు కట్టాలి. ఈ కోర్టు ఫీజులు మళ్ళీ మనం తర్వాత కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ సీరియల్లో మనం మాట్లాడదాం, మళ్ళీ ఇంకో ఇష్యూ మీద మాట్లాడదాం. రైట్.